లో గదిలో ఉండకుండా అటు ఇటు ఎందుకు తిరుగుతున్నాడు? బాలరాజు, నానా బాలరాజు, బాలరాజు, ఎక్కడికి వెళ్ళాడు ఏంటో? బాలరాజు ఎక్కడున్నాడు? వీడు రూమ్లో లేకుండా ఎక్కడికి? అసలే పూర్తిగా కోలుకోలేదు. ఇలాంటి పరిస్థితుల్లో గదిలో ఉండకుండా అటు ఇటు తిరుగుతున్నాడు ఎందుకు? ఎక్కడున్నట్టు? సుప్రియా, ఏంటి పెద్దమ్మా? మీ అన్నయ్య గదిలో లేడు, ఎక్కడికి వెళ్ళాడో అర్థం కావడం లేదు. అన్నయ్య వదిన రూమ్లో ఉన్నాడు పెద్దమ్మా. ఏంటి, ఏం నువ్వు చెప్పేది? ఆ గదిలోకి ఎందుకు వెళ్ళాడు? ఏంటి పెద్దమ్మా అలా అంటావు? ఇంతకుముందు వదిన అన్నయ్యలున్నది ఆ గదిలోనే కదా, నువ్వే కదా ఆర్డర్ వేసావు. నిన్నటిదాకా అంటే గంటకొకసారి ట్యాబ్లెట్ వేయాలి కాబట్టి నీ గదిలో ఉన్నాడు. ఇప్పుడు ఆ కోర్స్ అయిపోయింది కదా, గంటకొకసారి ట్యాబ్లెట్స్ ఇవ్వాల్సిన అవసరమేం లేదు. పైగా అన్నయ్య కాస్త కూస్త కోలుకున్నాడు, వీటన్నిటికీ తోడు వదిన ఒంటరిగా ఉంటుంది. భయపడిపోతుందేమోనని ఆ రూమ్లో పడుకుంటానని నీకు చెప్పమన్నాడు. సరే నువ్వు వెళ్ళు. అలాగే పెద్దమ్మా. నా మనసు మారుతుందేమో, కాపురం చేస్తానేమో. నీ తెలివితేటలతో మొగుణ్ణి కొంగున కట్టేసుకో, కాపురాన్ని చక్కదిద్దుకో అని చెప్పింది. అంటే నందిని ఇక శోభనానికి సిద్ధపడిపోతుంది. వాళ్ళు అనుకున్న ప్రకారం ఏదో ఒకటి చేసి బాలరాజుని ఇల్లరికి తీసుకువెళ్ళిపోతారు. వదిన రూమ్లో ఉన్నాడు పెద్దమ్మా. లోపల పడుకుండిపోయాడు. అక్కడ ఏం జరుగుతుందో ఏంటో, అది అసలు ముందే మంచిది కాదు. ఏదో రకంగా మాయ చేసి నా కొడుకుని బుట్టలో వేసుకుంటుందేమో. లేదు, అలా జరగడానికి వీల్లేదు. ఏదో బస్సు వచ్చింది అన్నట్టు చెప్తున్నారు. మీరెప్పుడు ధైర్యంగానే ఉంటారు కదా, మరి కొత్తగా ధైర్యం రావడం ఏంటి? నేను బేసికల్ గా ధైర్యంగానే ఉంటాను, కానీ నాకు ఈ ఉరుములన్నా ఈ చీకటన్నా చాలా భయం. అందుకే నాతో పాటు మా అమ్మ గాని లేదంటే వదిన గాని తోడుగా ఉంటారు. వదిన వెళ్ళిపోగానే కొంచెం భయం వేసింది,
నువ్వు వచ్చి ఆ భయం పోగొట్టావు. థ్యాంక్ యూ. ఏండే చేంటండి? మరి అది అది మరి అబ్బా ఏంటి నీ గోళ? గోళ కాదండి, గోడు. ఒంటరిగా పడుకోలేకపోతున్నాను, మీ పక్కనే పడుకుంటానండి. ఓయ్ ఏం మాట్లాడుతున్నావు నువ్వు? రూమ్లోకి రానిచ్చాను కదా అని అడ్వాంటేజ్ తీసుకోవాలనుకుంటున్నావా? ఇదిగో నా సంగతి నీకు తెలీదు, మర్యాదగా నోరు మూసుకొని పడుకో. అది కాదు నందిని గారు, ఒక్కసారి నేను చెప్పేది వినండి. ఇంతకుముందు నేనంటే మీకు చిరాకుండేది, ఇప్పుడు నాతో స్నేహంగా ఉంటున్నారు కదా, కాస్తో కోస్తో ప్రేమగా కూడా మాట్లాడుతున్నారు. మరి మనసులో ఇంత మార్పు వచ్చింది కదా, ఇంకా మన మధ్య ఈ దూరం ఎందుకండి? అంటే ఏంటి, ఇప్పుడు కాపురం చేద్దామంటావా? అయ్యో బాబోయ్ బాబోయ్, అబ్బాబ్బాబ్బా, నా మనసులో మాట చెప్పబోతున్నాను, ఇందులో మీరే చెప్పేశారు. అంటే మీ మనసులో కూడా. హలో, ఏం మాట్లాడుతున్నావు? అంత సీన్ లేదు. ఎక్స్ట్రా లాపి బెడ్ దిగు, బెడ్ దిగు.